नमस्कार जिला समग्र निवेदिक को स्वागत ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 తదితర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుంచి రామగిరి శర్మ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామగిరి శర్మ గారు. నమస్కారం. చెప్పండి, కామారెడ్డి జిల్లాలో కోవిడ్-19 తాజా సమాచారం ఏంటండి? వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతున్నది? కామారెడ్డి జిల్లాలో కోవిడ్ కు సంబంధించినటువంటి వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. గత పక్షం రోజుల నుంచి 8వ సారి సున్నా కేసులు నమోదు కావడం నిజంగా కూడా హర్షించదగ పరిణామం. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగము, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకుంటున్నటువంటి పకడ్బందీ చర్యలు, ప్రజలలో కల్పించినటువంటి అవేర్నెస్ వలన పూర్తి స్థాయిలో కేసులన్నీ కూడా తగ్గుముఖం పట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా చురుకుగా ప్రతి పిహెచ్సి పరిధిలో కొనసాగుతా ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు గాని, ఆశాలు గాని, వాళ్ళందరూ కూడా ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రజల వద్దకే వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళ దగ్గరకే వెళ్లి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఈ వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. తాజా సమాచారం మేరకు సుమారుగా 31,705 మందికి పాజిటివ్ రాగా అందులో 99.25% కోలుకున్నారు. మంచి విశ్లేషణ. తర్వాత జిల్లాలో గులాబ్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల పరిస్థితి ఏమిటి? ఈ గులాబ్ తుఫాన్ అనేటువంటిది రైతులకు చాలా మనోవేదన గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. చెర్లు, కుంటలు, ప్రాజెక్ట్స్ పూర్తి స్థాయిలో నిండడం వల్ల ఈ పంట పొలాల్లోకి కూడా ఈ నీరు చేరి నిరాశ మిగిల్చిందని చెప్పుకోవచ్చు. వాగులు, వంకలు పొంగి పొర్లి తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి, సోయా, పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. జిల్లాలో జుక్కలు గాని, బిచ్చుకుంద మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ఈ రాజుల్లా వాగు పోటెత్తింది. బిచ్చుకుంద మండలం చెట్లూరు, మెక్క, గోపన్పల్లి, బిచ్చుకుందలలో పంట పొలాల్లో వరద నీరు చేరింది. అలాగే ఈ సింగూరు ప్రాజెక్టు యొక్క గేట్లు ఎత్తడంతో ఈ ఉగ్రరూపం దాల్చినటువంటి మంజీర నాగిరెడ్డిపేట మండలంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో కూడా వేసినటువంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. రైతులు నిజంగా కూడా 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే చేసి నివేదికలు పంపే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి రైతాంగం వేడుకుంటుంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నీటి మట్టాలు ఏ విధంగా పెరిగాయి? వరుస వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి సమృద్ధిగా వర్షాలు మనకు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల తుఫాను ప్రభావంతో జిల్లాలో దాదాపుగా అన్ని చెరువులు మత్తడి దుంకాయి, జలాశయాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. సరాసరి భూగర్భ జల మట్టం 6.84 మీటర్లకు చేరుకుంది. ఇంత పైకి చేరడం ఇదే ప్రథమం. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 35 పిజోమీటర్ల ద్వారా భూగర్భ జల శాఖ నివేదిక విడుదల చేసింది. 27వ తేదీ వరకు సరాసరి వర్ష 818.40 మిల్లీమీటర్లు కాగా 1157.60 మిల్లీమీటర్లుగా నమోదైంది. 41% అధికంగా వర్షపాతం నమోదైందని చెప్పి మనకు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. చివరగా అండి, కామారెడ్డి జిల్లాలో జూట్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా? హైదరాబాద్ కి సుమారు 100 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి రైలు మార్గము, తర్వాత జాతీయ రహదారి 44, ఇవన్నీ కూడా కామారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉండడం వల్ల పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా ఏర్పాటు చేసింది. పారిశ్రామికవేత్తలు ముందుకు కూడా వస్తున్నారు. అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో జూట్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. తక్షణ అనుమతులతో పాటు రాయితీలు ఇస్తూ మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లిలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 303 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయనుండగా దీంతో స్థానికంగా సుమారుగా 3,600 మందికి ఉపాధి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా జూట్ పరిశ్రమ ఏర్పాటుతో జనపనార సాగు విస్తీర్ణం కూడా జిల్లాలో గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదండి కామారెడ్డి జిల్లా నుంచి కొడగండ్ల రామగిరి శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.